చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు ప్రతిపాదించిన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో నారమల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయటం ఖాయమని తెలిపారు. పరిపాలనా దక్షకుడిగా చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవటంలో కృషి చేస్తున్నారని, అంతేకాకుండా మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చారని పేర్కొన్నారు. పసుపు కుంకుమతో పాటు పెన్షన్లను పెంచి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నిలిచారని తెలిపారు. చిత్తూరులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, తాము చేపట్టిన అభివృద్ధి పథకాలు పార్టీ గెలుపుకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శివప్రసాద్తో పాటు ఆయన సతీమణితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు దొరబాబు సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. కెమెరా డౌన్ చేయాలి బాగా ఫైన్ పడుతుంది నువ్వు అది మస్తు అని అడతాను అప్పుడే నిలబెట్టి ఒక పైసలు తీసినాడు థ్యాంక్ యూ తమ్ముడు. సో బాగా చూసుకోండి మా ఇంటి మీరే ఎడమండు దినేశ్ అన్న నీదే. మరోసారి తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేయడానికి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నేను పెద్దల సమక్షంలో దొరబాబు గారు వీరి సమక్షంలో కలెక్టర్ గారి దగ్గర నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షుడంటే ఆయనే నిరూపించుకున్నారు. ఒక రాజు అంటే అందరినీ ప్రజలందరినీ సుభిక్షంగా ఉండేటట్టుగా చూడగలిగిన వాడే రాజు అని చెప్పారు పెద్దలు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయని సహాయం లేదు మనిషికి, మహిళైనా మగవాడైనా పుట్టినరోజు నుంచి కడతేరే వరకు ఆయన ఆదుకుంటా ఉన్నాడు, ప్రతి దశలో ఆయన ఆదుకుంటా ఉన్నాడు. మీరు చూశారు పసుపు కుంకుమ కార్యక్రమంతో ఈరోజు మహిళలంతా ఎంత ఉద్వేగంగా ఎంత ఉత్సాహభరితంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడానికి. అలాగే పెన్షన్లు 2000 పెంచితే నా పెద్ద కొడుకు ఎక్కడా, నా అన్నదమ్ముడు ఎక్కడా అని చంద్రబాబు నాయుడు గారి కోసం పరితపిస్తున్నారు, ఆయన్ను పొగుడుతున్నారు, ఆయనే కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఇది మొదటి దశ నామినేషన్ అనేది. నేను కూడా ఇక నిమిషం వృధా కాకుండా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో మమేకమై ఏం చేశాము, మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తామనే విషయాలను తెలియజేసి నేను ముందుకెళ్తానని మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, మీడియా ఆశీర్వాదం మెయిన్గా. ఈరోజు రాణిపేట నుంచి ములబాగల దాకా 4-lane రోడ్స్ ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి మీరు కంటికి కనబడతా ఉన్నాయి. అలాగే చిత్తూరు నుంచి నాయుడుపేట దాకా 6-lane రోడ్స్ యొక్క అందం, భూమి కూడా ఇంత అందంగా ఉంటుందని 6-lane వర్క్ జరుగుతూ ఉంటే అంత గొప్పగా అనిపిస్తూ ఉంది. ట్రాక్టర్స్ కానీ స్వచ్ఛ భారత్ కోసం, అలాగే రైతు రథాలు కానీ, అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కానీ,
బ్రహ్మాండంగా ప్రజలకు అందేటట్టు చేశాము. రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఈరోజు ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ ఓపెన్ అయింది. మొత్తం నా పరివిలో 5 బ్రిడ్జులు తేవడం జరిగింది. 5 బ్రిడ్జులు వర్క్ జరుగుతున్నాయి. కంటికి కనపడుతున్న సాక్ష్యాలు అవి. మీ ఆశీర్వాదాన్ని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.